హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో అయితే బాలామృతం పిండితో అమృతం లాంటి లడ్డు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తానండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో పావు కప్పు వరకు వేరుచెనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పావు కప్పులో సగం వరకు బాదం పప్పుని యాడ్ చేసేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీటిని ఇలా కలుపుకుంటూ ఇవి లోపల వరకు వేగే వరకు కూడా మనం వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇవి జస్ట్ చిటపట అంటే సరిపోతుందండి, అంటే ఇవి ఫాస్ట్గా మాడిపోతాయి కదా. సో ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 కప్స్ వరకు బాలామృతం పిండిని యాడ్ చేసుకోవాలి. సో మనం గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మనం దీన్ని వేయించుకోవాలి. ఈ లడ్డు అనేది మనం పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి, అంటే మనకి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో చాలా ఈజీగా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. సో యాలకుల పొడి వేయడం వల్ల లడ్డు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా వేగిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న వేరుచెనగ పప్పు ఉంటుంది కదా, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం కచ్చపచ్చగా మనం మిక్సీ చేసుకోవాలి. మనకి ఈ లడ్డు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, జస్ట్ 10 నిమిషాల్లో మనకి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనకి బాలామృతం పిండిలో షుగర్ ఉంటుందండి, సో 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. సో మరలా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి గ్రైండ్ చేసిన తర్వాత అయితే చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనకి ఆల్రెడీ వేయించిన బాలామృతం పిండి ఉంటుంది కదా, సో దానిలో యాడ్ చేసేసుకొని ఈ బెల్లం అండ్ అలాగే పిండి రెండు కూడా బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించే లడ్డు అయితే మనకి 10 డేస్ పాటు నిల్వ ఉంటుందండి. మనం రోజు పిల్లలకు ఒకటి పెట్టినా కూడా ఇదైతే చాలా బలం. మన పిల్లలకి 6 మంత్స్ దాటిన దగ్గర నుంచి కూడా ఈ పిండి అయితే అంగన్వాడీలో ఇస్తారు. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. అంటే మనకు సున్నుండలు మనం ఎలా అయితే చుట్టుకుంటామో సేమ్ ఈ లడ్డూలను కూడా అలానే చుట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి కనుక ఎక్కువ లేకపోతే ఈ నెయ్యి ప్లేస్లో గోరువెచ్చిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి పాలను యాడ్ చేస్తే ఈ లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. అంటే మనం ఇలా నెయ్యి వేసుకొని చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 10 to 15 డేస్ వరకు ఇవైతే నిల్వ ఉంటాయి. సో ఇలా మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇలా గట్టిగా బ్రష్ చేసుకుంటూ మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ నేను ఈ బాలామృతం పిండితో అయితే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను. నేను వాటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అండ్ అలాగే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంటే మనం ఇది రోజుకు ఒకటి ఇచ్చినా కూడా సరిపోతుందండి. అంటే ఓన్లీ పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఈ పిండి అనేది చాలా బలం. సో మనం నార్మల్గా వరలక్ష్మి వ్రతాలకు రెగ్యులర్గా ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాం కదా, అంటే పాయసం, పులిహోర అండ్ అలాగే శనగలు ఇలాంటివన్నీ. సో అలా కాకుండా మనం ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన ముత్తైదువులకు కనుక వాయినాలు కనుక ఇస్తే దీన్ని ఎలా చేశారు అని ఖచ్చితంగా అడుగుతారు. సో ఇదండి వీడియో. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.